अबाई डाक्टर मैनंपल्ली रोहित रेंडु गोल्ड मेडल मेडल्स साधिंचारु वारु करोना टाइम लो मेडिसिन चेसे टाइम लो कोविड टाइम लो टू इयर्स प्राणालनु लेक्क चेयकुंडा मरि मुंदुकु पोयि दादापु 8 कोट्लु खर्चु पेट्टि पेद वाळ्ळनंदर्नि आदुकुन्नाडु हास्पिटल्स केल्लाडु అంటే హ్యాట్స్ ఆఫ్ టు మై సన్ నా కొడుకని కాదు ఎవరు చేసినా కూడా నేను గతంలో కూడా చెప్పేవాని నాకంటే సచ్చంద సేవల్లో ముందుంటే వారికి హ్యాట్స్ ఆఫ్ వారిని ఎంకరేజ్ చేస్తాను అప్రిషియేట్ చేస్తాను అని చెప్పాను మరి అదే విధంగా కొడుకు నా కొడుకు 22 ఇయర్స్ లో ఆ భయప్రాంతులై అంటే ప్రాణాలను లెక్క చేయకుండా కోవిడ్ టైం లో పని చేశాడు మరి అతను సొంత కృషితో మెదక్ కాన్స్టిట్యూన్సీలో కూడా దాదాపు 6 మంత్స్ నుంచి ఎన్నో సచ్చంద సేవా కార్యక్రమాలు చేశాడు వితౌట్ మై సపోర్ట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఐ స్వేర్ ఆన్ గాడ్ వితౌట్ మై సపోర్ట్ మా అబ్బాయి బ్రహ్మాండంగా చేశాడు ఈజ్ ఎ మేజర్ ఈజ్ ఇండిపెండెంట్ అతన్ని ఆపే అధికారం లేదు ఓ కుటుంబంలో ఇద్దరు ఉంటారంటే డిపెండ్స్ అపాన్ హిస్ కేపబిలిటీస్ వెన్ హిస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ వర్క్ అండ్ వెన్ హిస్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ ఐ క్యాన్ స్టాప్ హిమ్ ఐ కాంట్ ఐ డోంట్ హావ్ ఎనీ రైట్ ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ ఇదో ప్రజాస్వామ్యం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం ఇక్కడ ఎవరి రైట్ వాళ్ళకు ఉంటుంది ఆయన మేజర్ ఇస్ నౌ 25 అతను ఆపే పరిస్థితి లేదు నాకు ప్రెజర్స్ వస్తా ఉన్నాయి అతనికి ఇంకా వయసు చాలా ఉంది ఆపేయని నేను అతను అంటున్నాడు నా ఓన్ గా నేను పోతా ఉన్నాను గా పాప వైఆర్ స్టాపింగ్ మీ అని అంటే నాకే సిగ్గు అనిపిస్తుంది అందుకు నేను పూర్తిగా యాజ్ ఏ ఫాదర్ ఐ యామ్ గోయింగ్ టు సపోర్ట్ హిమ్ నా పూర్తి కృషి రోహిత్ గారి మీద ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా యాజ్ ఏ పేరెంట్ ఎందుకంటే అతను సర్వీస్ లో చాలా ముందంజలో ఉన్నాడు అతన్ని ఎంకరేజ్ చేయకపోతే రేపు నేను తప్పు చేసిన వాడిని అవుతాను కాబట్టి ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు నా కొడుకుని ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే చేస్తాను సమస్య లేదని చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను హరీష్ రావు గారు వచ్చి మెదక్లో పెత్తనం చేస్తా ఉన్నాడు వీళ్ళంతా ఒక డిక్టేటర్స్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు మరి హరీష్ రావు గతం గుర్తించుకోవాలి ఒక ట్రంక్ డబ్బాతో రబ్బర్ చెప్పులతో వెల్మాస్టల్కి వచ్చిన రోజులు నేను చూశాను నేను ఒక హీరోగా యుఎస్ నుంచి రిటర్న్ అయ్యి వస్తే అతను చెప్పులు వేసుకొని ఉన్నాడు నాకన్నా చాలా చిన్నవాడు ఇవాళ ఏదో పెద్ద వారిలాగా ప్రవర్తిస్తే ఇక్కడ ఎవరు కూడా తక్కువ లేరు ఒక మెదక్ కాన్స్టిట్యూన్సీని ఒక కీప్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు సిద్దిపేట డెవలప్ అయింది మరి మెదక్ ఎందుకు డెవలప్ కాలేదని చెప్పి కూడా ఈ పెద్ద మనిషిని అడుగుతా ఉన్నాను నీ బట్టలు ఇప్పే వరకు నేను వదిలిపెట్టానని చెప్పి కూడా హరీష్ రావు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను ఈసారి మా కొడుకు మీద కాన్సన్ట్రేట్ చేస్తాను నెక్స్ట్ టైం నీ అడ్రస్ లేకుండా సిద్దిపేటలో అవసరమైతే నెక్స్ట్ ఎన్నికల్లో సిద్దిపేటలో పోటీ చేస్తాను బిడ్డ నిన్ను అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను నిన్ను నిద్రపోయే ప్రసక్తి లేదు నువ్వు ఏ విధంగా డెవలప్ అయినావు ఇవాళ పెద్ద ఎక్కడున్నావో ఏ స్థాయిలో ఉన్నావో లక్ష కోట్లకి వెళ్ళిపోయినావు నువ్వు లక్ష కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులతో వచ్చిన నా కొడుకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని చెప్పి కూడా హరీష్ రావును మరి ప్రజల తరఫున నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను ఈరోజు మెదక్ ప్రజలందరూ కూడా వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు ఇతను పెత్తనం ఏంది మా మెదక్కి అన్ని తీసుకుపోయి ఆఫీసర్స్ అన్ని తీసుకుపోయి సిద్దిపేటకు షిఫ్ట్ చేశాడు మరి మెదక్ కాన్స్టిట్యూన్సీ ఆయన కీపా అని చెప్పి అడుగుతా ఉన్నానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బిడ్డ నీ సిద్దిపేటను అదే విధంగా తయారు చేస్తాను నేను నిన్ను వదిలిపెట్టను సిద్దిపేట ప్రజలు కానీ ఎవరు కానీ మా సోదరులే నిన్ను మాత్రం అడ్రస్ లేకుండా చేస్తాను ఎంతోమంది రాజకీయంగా మరి అంచివేయడం జరిగింది నువ్వు బిడ్డ నిన్ను నేను అంచేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ నేను పోటీ చేస్తా ఉన్నాను మెదక్లో మా అబ్బాయి పోటీ చేస్తూ ఉన్నాడు అవసరమైతే నేను రాజకీయాలు పక్కన పెట్టన్నా మా అబ్బాయిని తప్పకుండా మెదక్ ఎమ్మెల్యే చేస్తాను మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టీ ఏం సార్ నేను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని వద్దనుకుంటే ఏం చేస్తాను వాళ్ళు వద్దనుకున్నప్పుడు ఆలోచిస్తాం వాళ్ళు ఇప్పుడు వద్దని లేరు కదా నాకు ఆల్రెడీ టికెట్ డిక్లేర్ చేశారు వారు నేను చెప్పాను ఇస్తే ఇద్దరికి ఇవ్వండి లేకపోతే ఇద్దరిని మరి ఇద్దరికి ఇవ్వకండి అని చెప్పాను మరి అదే మాట మీద నేను కట్టుబడి ఉంటాను ఇద్దరికి ఇస్తేనే చేస్తాం ఎందుకంటే ఎందరో ఉన్నారు వర్క్ చేసేది చూడండి మీరు ఒక ఫ్యామిలీలో ఇద్దరని కాదు మరి మీ ఫ్యామిలీలో కూడా ఉన్నారు కదా నేను దాన్ని క్వశ్చన్ చేయట్లేదు మీ కేపబిలిటీస్ బట్టి మీరు ఉంటుంది ఈజ్ కేపబుల్ నాకన్నా బెటర్ మెదక్ ఈరోజు జిల్లా అయింది ఎస్పీ కార్యాలయం అయింది కలెక్టరేట్ భవనం అయింది రైలు వచ్చింది మెడికల్ కాలేజ్ వచ్చింది మంజీరా హల్దీ మీద చెక్ డ్యాములు వచ్చినాయి గోడౌన్లు వచ్చినాయి రింగ్ రోడ్లు వచ్చినాయి మిషన్ భగీరథలో ఇంటింటికి నీళ్లు వచ్చినాయంటే తెలంగాణ రావడం వల్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల అని చెప్పుకోక తప్పదు ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మెదక్ జిల్లా కొత్తగా ఎవరైనా వస్తే నిజంగా ఇది మెదకేనా అన్నంత గొప్పగా ఈ మెదక్ పట్టణం అభివృద్ధి జరిగింది
ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రోజు పొద్దునే టీవీ పెడితే ఏం కనబడుతుంది తిట్ల పురాణం కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకంటే ఎక్కువ తిట్టాలని బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళకంటే ఎక్కువ తిట్టాలని తిట్ల పురాణంలో వాళ్ళు పోటీ పడతా ఉన్నారు కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుట్ల కొద్ది వడ్లు బండించి ఈ దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ గా ఉంచడంలో ముఖ్యమంత్రి గారు పోటీ పడతా ఉన్నారు వాళ్ళు తిట్లల పోటీ పడితే పుట్ల కొద్ది వడ్లు బండించి దేశంలోనే ధాన్యాగారంగా ఈ తెలంగాణను నిలిపిన ఘనత మన కేసీఆర్ది అంతేందుకు మన మెదక్ జిల్లా తెలంగాణ వచ్చినాడు 117,000 ఎకరాల్లో సాగు భూమి సాగైతే ఈ రోజు 4 లక్షల ఎకరాల్లో భూమి సాగైతా ఉంది 117,000 ఎక్కడ 4 లక్షల ఎకరాలు ఎక్కడ అంటే ఉన్న మ్యాజిక్ చేస్తే అయిందా మంత్రం వేస్తే అయిందా కేసీఆర్ గారు కష్టపడ్డారు తన శక్తినంతా పెట్టిండ్రు 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రు చెరువులు బాగా చేసిండ్రు చెక్ డ్యాములు కట్టిండ్రు కాళేశ్వరం నీళ్లు మన నిజాంపేట మండలం దాకాంటి కాళేశ్వరం నీళ్లు తెచ్చిచ్చిండ్రు అందువల్ల ఇంత అద్భుతమైనటువంటి ఇవాళ పంట పంటా ఉంది మెదక్ జిల్లా అంటే మెతుకు సీమ ఆనాడు మనము అందరికీ అన్నం పెట్టే జిల్లాగా ఉండ ఈ మెదక్ జిల్లా సమైక్య పాలకుల చేతుల్లో కనీసం తినడానికి మెతుకులేని జిల్లాగా మార్చారు కానీ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఆ పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నాం ఇవాళ మెదక్ జిల్లాలో ఎంత పంట పండుతున్నదంటే పక్కన రెండు రాష్ట్రాలకు అన్నం పెట్టేంత గొప్పగా ఈ ఉమ్మడి మెదక్ జిల్లాను మార్చిన ఘనత ఇలా కేసీఆర్ గారిది మన ప్రభుత్వానికి మనం కలలు కూడా అనుకోలే ఎండాకాలంలో తూప్రాన్ దగ్గర హల్దీవాగ్లో చెక్ డ్యాములు దుక్కుతాయని మంజీరామ్ నీళ్ళు వస్తాయని మనం కలలు కూడా అనుకోని పనిని ఇలా నిజం చేసి చూపిండు మన కేసీఆర్ మన కేసీఆర్దేమో అభివృద్ధివాదం కానీ ఇలా ప్రతిపక్షాలది అబద్ధాల నినాదం ఎప్పటికైనా ఈ అబద్ధాల మీద నిలిచేది గెలిచేది అభివృద్ధే గెలుస్తుంది అభివృద్ధే నిలుస్తుంది చేసే మంచి పనులే నిలబడతాయి ఇలా యుద్ధం మీద రేపు రాబోయే యుద్ధంలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ అబద్ధాల మీద గెలిచేది మన కేసీఆర్ అభివృద్ధి గెలుస్తుంది మన బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అభివృద్ధే నిలబడుతుందనే నమ్మకం కూడా నాకుంది ఈరోజు కేసీఆర్ గారంటే తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకం కేసీఆర్ అంటేనే నమ్మకం ఎందుకంటే రానే రాదు అన్న తెలంగాణను తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిపెట్టిండు కేసీఆర్ చాలా మంది ఈ బక్కపల్చని నాయకుడితో తెలంగాణ అవుతుందా ఇది వచ్చనంటరా అన్నారు రానే రాదన్న తెలంగాణ తెచ్చి చూపిండు మన కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు తెస్తా ఈ తెలంగాణను ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తామంటే ఇంత దూరం నీళ్లు వస్తాయా ఇంత ఎత్తు ఎక్కుతాయా మేము బతికుండంగా చూస్తామా అని అన్నారు రానే రావు కాళేశ్వరం నీళ్లు అన్నారు రానే రావన్న కాళేశ్వరం నీళ్లను తెచ్చి ఈ ఉమ్మడి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసి చూపిండు మన కేసీఆర్ గా కాళేశ్వరం నీళ్లే కదా ఎండాకాలంలో పంటలు ఎండిపోతున్నాయని మా మదన్ రెడ్డి అంకుల్ వచ్చి అడిగితే ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం గేట్ ఎత్తితే హల్దీకేలి మంజీరాకేలి నిజాం సాగర్ దాకా ఎండాకాలంలో కాళేశ్వరం నీళ్లు పోయింది మనం సాక్ష్యం కాదా కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు రానే రాదన్న కాళేశ్వరం తెచ్చి చూపించిండు 24 గంటల కరెంట్ ఇస్తా అని మన కేసీఆర్ గారు చెప్తే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జానారెడ్డి గారు 60 ఏళ్లలో మాకు సాధ్యం కాలేదు కేసీఆర్ గారు మీరు 6 నెలలు కాలే యాడికెళ్ళి తెస్తావు అన్నాడు కానీ ఈరోజు 24 గంటల కరెంటు గత 9 ఏళ్లుగా ఇచ్చి చూపిన నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నా అదేవిధంగా రైతు బంధు 2018లో కేసీఆర్ గారు రైతు బంధు స్టార్ట్ చేస్తే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు 5 ఎన్నికల ముందు ఇచ్చిండ్రు ఎన్నికలైన తర్వాత రైతు బంధు ఉండదన్నారు కానీ ఈరోజు ఏమైంది 11 విడతల 72,000 కోట్ల రూపాయలు ఎకరానికి 10,000 ఇచ్చి చూపిన నాయకుడు మన కేసీఆర్ గారు మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి రైతు బీమా ఇలా ఎన్నో విషయాలు మనకు తెలుసు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాడు కేసీఆర్ గారు గెలవగానే 1000 పెన్షన్ 2000 చేస్తామంటే మొదటి నెలలో మొదటి కేబినెట్ లోనే 2000 చేస్తూ అందించిన నాయకుడు కేసీఆర్ ప్రభుత్వం రాగానే 4000 ఉన్న రైతు బంధును 5000 చేస్తామని మాట ఇస్తే ఇచ్చిన మాట ప్రకారంగా 5000 పంటకు రైతు బంధు ఇచ్చిన నాయకుడు మన కేసీఆర్
ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే నమ్మకానికి మారుపేరు మన కేసీఆర్ అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు అమ్మకానికి మారుపేరు. వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారు, సీట్లు అమ్ముకుంటారు, పదవులను కూడా అమ్ముకునే నాయకత్వం. మరి మనం ఆలోచించాలి తెలంగాణ ప్రజలం. మరి ఇలా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన ఒక నమ్మకానికి ప్రతిరూపమైన కేసీఆర్ గారిని మనందరం కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఇలా నమ్మకం ఒకవైపు ఉంది, అమ్మకం ఒకవైపు ఉంది. ఇలా తెలంగాణ బిడ్డలుగా, మెదక్ జిల్లా ప్రజలుగా మనం నమ్మకం వైపు నిలబడి మన కేసీఆర్ గారిని పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన సొంత మన మెదక్ జిల్లా బుద్ధిబిడ్డ. వారు మన జిల్లాలో పోయినసారి 10 ఇంట్లో 9 సీట్లు గెలిపించాం మనం. ఈసారి మీ అందరి ఆశీస్సులతో మన టీఆర్ఎస్ గులాబీ సైనికుల మనందరి కృషితో 10కి 10 సీట్లు గెలిపించి ముఖ్యమంత్రి గారికి మన జిల్లా నుంచి కానుకగా ఇద్దాం. అందరం గట్టిగా కృషి చేద్దాం, కలిసిమెలిసి పనిచేద్దాం, 10కి 10 సీట్లను గెలిపించి ఈ జిల్లా నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇద్దాం.